అందరికీ నమస్కారం. భారతదేశము కళలకు పుట్టినిల్లు. కళాకారులెందరో ఇక్కడ వారి వారి కళలను ప్రదర్శించుకుంటూ ఎంతో సగర్వంగా లెజెండ్స్గా నిలిచిన వారు ఎందరో ఉన్నారు. కళలు అనేవి మనకి కొంతమందికి పుట్టుకతో వచ్చుకునైతే, కొంతమందికి గురుముఖత వస్తాయి. ఈరోజు మన ముందుకు ఒక కళాకారిణి, సంగీత కళాకారిణి, సంగీతం నేర్పించే టీచర్, డైరెక్టర్, కంపోజర్ అయిన శ్రీమతి అమృత మహాభాష్యం గారు మనతో ఉన్నారు. వారిని స్వాగతించుకొని మనము సంగీత కళ గురించి తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ గురించి, మీ బాల్యము, మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. బాల్యం అంటే నేను సంగీత కుటుంబానికి చెందిందాన్ని. మా నాన్నగారు మహాభాష్యం చిత్తరంజన్ గారు, మా అమ్మగారేమో సాహితీమూర్తి, ఆవిడ తెలుగు లెక్చరర్గా పనిచేశారు, కవయిత్రి, రచయిత్రి. సో సంగీత సాహిత్యాల మధ్య పెరిగాను. చిన్నప్పటి నుంచే సంగీతం వింటూ పెరిగాను. అండ్ ఐ వాజ్ అ చైల్డ్ ప్రాడిజీ అండి. నాకే తెలియని ఏజ్లోనే స్వరాలు గుర్తుపట్టగలిగేదాన్ని, స్వరజ్ఞానం అబ్బింది, రాగాలు గుర్తుపట్టేదాన్ని చాలా చిన్న, అంటే అప్పట్లో ఇంత మీడియా ఎక్స్పోజర్ లేదు కాబట్టి కానీ, బట్ అందరు అనేవాళ్ళు అనమాట గురువుగా. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి కదా, ఎవరైనా గురువుగారు ఉన్నారా అండి, ఏదేం రాగం ఒక అనుకుందాము అంటే, అప్పుడు లేరు అంటే కనుక మీ చిన్నమ్మాయి అంటే ఇవ్వండి చెప్పేస్తుంది అని అలా మొదలైంది. 5వ ఏట కళ్యాణి రాగాల పని చేస్తూ ఉంటే మా అమ్మగారు చూసి చాలా మంచి టాలెంట్ ఉంది అమ్మాయికి అని చెప్పి అక్కడి నుంచి గురువుల దగ్గర జాయిన్ చేయటం, అలా నా సంగీత ప్రస్థానం మొదలైంది. మీ మాతాపితరుల గురించి, తర్వాత మీ గురువుల గురించి వివరించండి. మా అమ్మగారి పేరు మహాభాష్యం పద్మినీదేవి. ఆవిడ మంచి రచయిత్రి, కవిత్రి, ఇందాక చెప్పాను. చాలా పాటలు, వ్యాసాలు, పద్యాలు, అన్ని చేయని రచనా వ్యాసం కానీ లేదు ఆవిడ. తర్వాత మా నాన్నగారు మహాభాష్యం చిత్తరంజన్ గారు, ఆయన బాలమురళి గారి వద్ద శిష్యరికం చేసిన తర్వాత లలిత సంగీతం వైపు వచ్చేసారు. ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. సో సంగీతం, సాహిత్యం, అలా ఏ పాట ఫస్ట్ కంపోజ్ చేసినా నా ఊహ తెలిసిన తర్వాత నుంచి నన్ను కూర్చోపెట్టి వినిపించడం, ఫస్ట్ నేను వినేదాన్ని అనమాట. అలా మా అమ్మ పాట రాస్తే అది నాకు ఫస్ట్. నా గురువులు శ్రీమతి రేవతి రత్నస్వామి గారు అండి. ఫస్ట్ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, తర్వాత ఎస్కే వెంకటాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇద్దరూ చాలా ఆప్యాయంగా నేర్పించి వాళ్ళు పెట్టిన సంగీత భిక్ష ఇవాళ. ఇఫ్ ఐఎమ్ దేర్ హియర్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. మీరు టీచర్, కంపోజర్, డైరెక్టర్ కదా, మీకు సంగీతంలో టీచింగ్ ఫీల్డ్ అంటే ఎక్కువ ఇష్టమా, డైరెక్షన్ చేయడం అంటే ఎక్కువ ఇష్టమా, కంపోజింగ్ అంటే ఎక్కువ ఇష్టం? అన్నీ ఇష్టం, ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక గ్రేట్నెస్ ఉందండి. ఇప్పుడు ఒక సింగర్గా నేను ఉన్నానంటే అవతల వాళ్ళు కంపోజ్ చేసిన పాటని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఉద్దేశంతో అలా రాగం కూర్చారు, లేదు ఆ సాహితీవేత్త ఎలా ఏం ఉద్దేశించి పాట రాశారు చూసుకుని దాన్ని అవగతం చేసుకోవాలంటే ఇన్ అ వే పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అదర్ షూస్, అర్థం చేసుకుని భావయుక్తంగా పాడగలిగినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే చాలా బాగా వచ్చిందమ్మా అన్నప్పుడు అదొక సంతృప్తి ఇస్తుంది, అదొక ఛాలెంజ్. డైరెక్షన్ అంటే ఇట్స్ మై బేబీ అగైన్, నేనే దాన్ని స్వరం కట్టడం, చాలా బాగా వచ్చిందన్నప్పుడు అదొక తృప్తి. రకరకాల జానర్స్ చేస్తూ వచ్చానండి, రైట్ ఫ్రమ్ క్లాసికల్ డాన్స్ బ్యాలెస్ చేశాను, కంపోజ్ చేశాను, మామూలు పాటలు చేశాను, భక్తి, అన్నీ అన్ని రకాలు. సో అది ప్రతి ప్రాజెక్ట్ ఒక ఛాలెంజ్ అనమాట. ఒక కొత్త పాట, పద్యం దానికి బాణి కూర్చాలంటే ఒక ఛాలెంజ్, అదొక తృప్తి బాగా వచ్చినప్పుడు. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే ఇక టీచింగ్ అంటే ప్రతి స్టూడెంట్ ఒక ఛాలెంజ్ ఇస్తుంది మనకి. వాళ్ళకి ఏదో ఒక చిన్న సంగతి పలకదో ఏదో రాదు, వాళ్ళకు వచ్చేలా ఎలా చెప్పాలి అనే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకైతే మూడు, మా నాన్నగారు మూడు చేశారు అదృష్టవశాత్తు. అంటే చిన్నప్పుడే నాకేంటంటే నేను తండ్రి నాన్న కూచి అనమాట. సో మా నాన్న ఎలా ఉంటే నేను అలా ఉండాలి అనే జీల్ చాలా ఎక్కువ, సో ఆయన చేసినవన్నీ నేను చేయగలగాలి అనే ఒక మూట నన్ను నడిపించింది. సో అది నాకు చాలా సంతృప్తి. ఇప్పుడు మీరు టీచింగ్లో ఎంతమందినో సింగర్స్ని తయారు చేస్తున్నారు కదా, అసలు ఒక టీచర్, ఒక సింగర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ సింగర్ అనుకుంటే భగవంతుడి గాత్రం ఇవ్వాలి, అది మనం తెచ్చి ఇవ్వలేం. ఓకే, సో శృతి జ్ఞానం ఫస్ట్, మొట్టమొదటి శృతి. శృతి జ్ఞానంలో కూడా పర్ఫెక్షన్,
ఎప్పుడు నోట్ పర్ఫెక్ట్గా ప్రతి నోట్ స్వరం పర్ఫెక్ట్గా పలకాలి అనేది చాలా కంటిన్యూస్. అది ఉప్పు లాంటిదండి. ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువైనా తినలేము, ఎక్కువైనా తినలేము. అలానే శృతి కొంచెం తక్కువ ఫ్లాట్ పాడినా బాగుండదు, షార్ప్ పాడినా బాగుండదు. కరెక్ట్గా ప్రతి అంటే ఎంత చేయి తిరిగిన వంట వాళ్ళకైనా ఒక్కొక్కసారి తేడా వచ్చినట్టు, ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా అప్పుడప్పుడు బెసకచ్చు. కాబట్టి ఎప్పుడూ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఫస్ట్ లక్షణం. రెండోది లయ జ్ఞానం. శృతి మాత లయ పిత అంటారు. సో తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో అలా ఇవి రెండు ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ క్వాలిటీ రేంజ్, వోకల్ రేంజ్ అంటాము. అంటే బేసిక్గా మంద్రస్థాయి పంచమం నుంచి తారస్థాయి పంచమం దాకా కూడా అందేలాగా ప్రాక్టీస్ చేయాలి. మనకి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మంద్రస్థాయి స్వరాలు, ఉచ్చస్థాయి స్వరాలు ఉన్నాయి. మినిమం 2 ఆక్టేవ్స్ పలకాలి. 2.5 ఆక్టేవ్స్ పలికితే నథింగ్ లైక్ ఇట్. అది నాలుగోది గమకాలు సంగతులు. అవి బాగా క్రిస్టల్ క్లియర్గా పలికేలా సాధన చేయాలి. ఇందులో రెండు ఉన్నాయి. గమకాలు శాస్త్రీయంగా అంటే కొంచెం ఒదుగుతో పాడేవి ఉంటాయి, కొన్ని చాలా లలితంగా అనాల్సి వస్తాయి. రెండు రకాలుగా పాడడం రావాలి ఒక సింగర్కి. తర్వాత మనం ఒక పాట పాడుతున్నామంటే సాహిత్యాన్ని ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవటం. అది మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మల్టీ లాంగ్వేజెస్ పాడచ్చు కావాలంటే. అలాంటప్పుడు ఆ భాష తెలియనప్పుడు ఆ భాషకు తెలుసుకుని దాని ఉచ్చారణ ఏమిటి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక బొమ్మకి ఒక మనిషికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, భావం లేని పాటకి భావం ఉన్న పాటకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో భావమే ప్రాణం కాబట్టి భావయుక్తంగా ఎలా పాడాలి నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటే పరిపూర్ణమైనటువంటి గాయకులు లేదా గాయనులు అవుతారు. నిజంగా చాలా బాగా చెప్పారండి ఎలా అవుతా భావ గాయకులు ఎలా అవుతారనేది. ఇంకొకటి ఏంటంటే లలిత సంగీతము, కర్ణాటక సంగీతము, చిన్నగా రాగాలు నేర్చుకుని సంగీతం ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది ఏమనంటే మేము డైరెక్షన్ చేయాలి, మాకు వాళ్ళకి చాలా వాళ్ళకి కర్ణాటక సంగీతమే రాదు కదా, ఎలా మేము చెయ్యొచ్చా చేయగలమా అనుకుంటుంటారు. దాని గురించి వివరించండి. మ్యూజిక్ అనేది ఒక లాంగ్వేజ్. అయితే ఒక లాంగ్వేజ్ ఇప్పుడు మనం చూస్తాం అక్షరాస్యత ఏమాత్రం లేని వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ వాళ్ళ మాతృభాష మాట్లాడేస్తుంటారు. అలా ఏమి తెలియకపోయినా బై గాడ్స్ గిఫ్ట్ చాలామంది సంగీతంలో అభిరుచి ఉంటుంది, ఎంతో స్పార్క్ ఉంటుంది. కంపోజిషన్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, చేస్తారు కరెక్ట్. కానీ కవిత్వం రాయాలనుకోండి, మీకు భాష రాకుండా కవిత్వం రాయగలరా? రాయలేరు. అలానే భాష వచ్చిన ప్రతి వాళ్ళు కవిత్వం రాయగలరా? రాయలేము. భాష రావడం ఎంత ఇంపార్టెంటో, భావుకత, భాష భావుకత ఆ రెండు కలిస్తే కవిత్వం ఎలా పుడుతుందో, అలాగే నేర్చుకుని సంగీతం చేస్తే వచ్చే డిఫరెన్స్, నేర్చుకోకుండా చేసే దానికి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఎంతైనా కూడా ఇక్కడ నే మ్యూజిక్ కంపోజర్గా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఒక మూడ్కి మనం క్రియేట్ చేస్తున్నాం. ఒక సందర్భానికి మనం ఒక బాణీ కడుతున్నప్పుడు ఆ సందర్భానికి ఈ రాగం సెట్ అవుతుందా, ఈ ట్యూన్ సెట్ అవుతుందా, అది ఎలివేట్ చేస్తుందా లేదా, ఇది చూసుకోవాలి. తర్వాత ఎలాంటి సింగర్స్, సింగర్ ఇస్ లైక్ అ గ్లాస్, ఆ గ్లాస్ మన దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. మనం ఎంత గొప్ప జ్యూస్ పోసినా గ్లాస్ బాగాలేదనుకో బాగుండదు, అవునా? అదే గ్లాస్ చాలా బాగుండి లోపల జ్యూస్ బాగాలేదనుకో అప్పుడు కుదరదు. సో పాట బాణి బాగుండాలి, పాడేవాళ్ళ గాత్రం దానికి సరిపోవాలి. ఇదంతా కాకుండా వాద్య సంగీతం, మళ్ళీ వాద్య సంగీతం మీద కూడా చాలా పట్టు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఒక స్కోప్ ఉంటుంది. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఏ బిట్ అంటే ఏ స్వరాల ప్యాటర్న్ ఆ వాద్యానికి బాగుంటుంది, ఆ వాద్యంలో బాగా పలుకుతుంది అనేది తెలియాలి. స్కోప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏది ఇక్కడ వాడాలి అనేది. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏదో ససరీరిగమ అనేదో నాలుగు వేసేయటం కాదు. ఈ పాట తాలూకా ఏదైతే భావం ఉందో దాన్ని ఆ మూడ్ని ఎలివేట్ చేసేలాగా వాద్య సహకారం ఉండాలి. కరెక్ట్. సో ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు లైట్ మ్యూజిక్ ఆర్ వాట్ ఎవర్. శాస్త్రీయ సంగీతంలో ఉంటుంటే మనోధర్మం కాబట్టి నాకు ఆ రాగాన్ని నేను ఒక రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తే వాద్యం వాయించే వాళ్ళు ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. అది శాస్త్రము రాగం మటుకే. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రాగాన్ని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ లాంటిది అనమాట. నౌ యు ఆర్ అప్లయింగ్ దిస్ రాగం టు సమ్ మూడ్, క్రియేటింగ్ సమ్ మూడ్. సో ఇప్పుడు దీనికోసం మనం ఇంకా ఎక్కువ తాపత్రయపడాల్సి వస్తుంది, ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎంత తెలుసుకుంటే అంత బాగా చేయగలం, అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. శాస్త్రీయ సంగీతం ఏంటంటే మన భారతీయ కళలన్నీ కూడా పరమపద సోపాన మార్గాలు. భక్తి, భగవంతుడిని రీచ్ అవ్వటం అనేది మెయిన్ గోల్ కాబట్టి
దానికి ఇవన్నీ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం ఒక సందర్భానికి అనేది దాన్ని తీసుకొస్తున్నామో, అప్లికేషన్ టు సర్టన్ స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఆర్ అన్ ఐడియా, అప్పుడు ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. కరెక్ట్, ట్రూ ట్రూ. ఇప్పుడు భక్తిరసం, సంగీతంలో భక్తిరసం పలుకుతుంది, మాధుర్య రసం పలుకుతుంది. అటువంటి భక్తి రసమైన ఒక కీర్తన కానీ గానాన్ని కానీ ఆలపించండి. నాకు చాలా ఇష్టమైనటువంటి వాగ్గేయకారులు త్యాగరాజస్వామి గారు, తర్వాత అన్నమాచార్యుల వారు, అందరూ వాగ్గేయకారులందరూ ఎలా బతికారంటే, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అనేసారు ఆయన, పెద్దవారాయన. సో అలాంటిది నేను ఇప్పుడు అన్నమాచార్య సంకీర్తన నాకు చాలా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ పాడతాను. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో. చాలా 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 బాగుందండి. ఇప్పుడు కంపోజర్గా మీకు మీ ప్రస్థానాన్ని వివరించండి. అసలు కంపోజర్ అవుతానని నేను అనుకోలేదు. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం. చాలా చిన్న ఏజ్ నుంచి తెలియకుండానే అందులో అడుగుపెట్టాను. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ. అదేమిటి, అదేంటి, ఈ రాగం ఏంటి, ఈ రాగంలో ఏది బాగుంటుంది, ఈ పాటలో ఆ ఫ్రేజ్ ఎందుకు బాగుంది అంటే దాని వెనకాల స్వరాల కూర్పు ఏమిటి, ఇలా తెలుసుకోవటం మీద ఉన్న పిచ్చి అవ్వాలనుకోలేదు. కానీ మా అమ్మగారు ఎప్పుడు అనేవారు, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నువ్వు కర్ణాటక సంగీత విద్వాంసురావులు అవ్వాలి అని. ఈ రెండు కోరికలు నాకు పెట్టారు. నాకు మా అమ్మగారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఏదైనా అడిగితే నో అని ఇప్పుడు అనలేదు. సో ఏదైనా చెప్తే శిరోధార్య నాకు. కాబట్టి చాలా తెలియని వయసులోనే ఫస్ట్ కంపోజిషన్ చేశానండి, అంటే 8th క్లాస్, హార్డ్లీ 13-14 ఇయర్స్, అప్పుడు ఫస్ట్ కంపోజిషన్ చేశాను. శ్రీ గౌరీ కళ్యాణి శివ శంకరుని రాణి శరణంటి మొరవిని కరుణించుదేవి, శ్రీ గౌరీ కళ్యాణి శివ శంకరుని రాణి అని చేశాను. చాలా బాగుంది. అక్కడి నుంచి అనుకోకుండా అలా 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 కంపోజిషన్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. అంత చిన్న వయసులోనే చేసిందంటే ఇంకా. ఇప్పుడు మీరు టీచ్ చేస్తుంటారు కదా పిల్లల్లోని, పిల్లల్లో ఉన్న స్కిల్స్ని బయటికి తేవాలని, అంటే వాళ్ళు ఎలా అయితే పాడగలుగుతారు, ఎలా అయితే నేర్చుకోగలుగుతారు అనే ఒక జిజ్ఞాసతో నేర్పిస్తారని విన్నాను, దాని గురించి వివరించండి. అంటే మనం ఏదైనా ఒక టేకప్ చేస్తే దాన్ని నిజంగా చెయ్యాలనుకుంటే టేకప్ చేయాలని నమ్మే మనిషిని నేను. ఒక స్టూడెంట్ మన దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళలో ఫస్ట్ నేను ఇది ఒకటి ఏంటంటే నేను నమ్మేది బృందాల్లో జనరల్గా నేర్పించానండి. ప్రతి భారతీయ విద్యా వ్యవస్థ అలానే ఉండింది. మీరు గమనిస్తే ద్రోణాచార్యుడు అస్త్రాలు నేర్పించాలంటే, అస్త్ర విద్య నేర్పించాలంటే 105 గురిని టెస్ట్ చేసి అందులో బెస్ట్ ఎవరికి వస్తుంది అనేది, అంటే స్కిల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి విద్యార్థికి, దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తూ విద్య నేర్పించాలనే ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ నాది. సో ఒక విద్యార్థి వస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉండదు. సో ప్రతి విద్యార్థికి ఇండివిజువల్గా నేర్పించడం అనేది నమ్ముతాను ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళల్లో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. ప్లస్ పాయింట్లను ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, లోపాలను ఎలా తగ్గించుకోవచ్చు. నేను ఐ హ్యావ్ అ 25 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ మ్యూజిక్. సో రైట్ అట్ ది ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 15 ఐ స్టార్టెడ్ టీచింగ్ యాక్చువల్లీ. వెరీ నైస్. 15 ఇయర్స్ వాజ్ ద ఫస్ట్. సో నాకు పేరు ఉండేది ఎప్పుడు అంటే, మా నాన్నగారు ఏం చేసేవారంటే, ఆయనకి ఎవరైనా శిష్యులు వస్తే టైం అయిపోతుంది నిలిపాలంటే నువ్వు నేర్పించి, ఎంత పెద్ద వాళ్ళకైనా సరే నువ్వు నేర్పించే అని నాకు అప్పగించేవాళ్ళు అనమాట. వాళ్ళ ఇక ఈ అమ్మాయికి దొరికేం అయిపోయింది, చిత్రంజన్ గారైనా వదిలేస్తారేమో కానీ ఈ అమ్మాయి వచ్చేదాకా వదలదని నాకు పేరు చిన్నప్పటి నుంచి ఉంది. చిగురు అని పెట్టారు, చిన్న గురువు గారు అని నాకు పేరు. అలా మొదలైందనమాట. సో ఆ ప్రాసెస్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. దాని ద్వారా నేను ఏమిటంటే ఒక
డిఫెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేదానికి నా వంతుగా కొన్ని ఎక్సర్సైజెస్ నేను కనిపెట్టడం జరిగింది. అంటే శృతిలో డిఫెక్ట్ అయితే ఎలా కరెక్ట్ చేయొచ్చు, లయలో డిఫెక్ట్ అయితే ఎలా కరెక్ట్ చేయొచ్చు, రేంజ్ డెవలప్ చేయడానికి ఏమేం చేయొచ్చు, ఓకే, అది తర్వాత గమకాల మీద పట్టు రావడానికి ఏం చేయొచ్చు, భావం చేయాలంటే బాగా పలికించాలంటే ఎలా పాడాలి అనేది అన్ని రకాలుగాను వాళ్ళకి చేయూతనిచ్చేలాగా అది నేను చాలా రీసెర్చ్ చేసి కొన్ని మెథడాలజీ కనుక్కున్నాను అనమాట. అది సో కర్ణాటక శాస్త్రీయ సంగీతం చాలామంది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడేం నేర్చుకుంటాం అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ పాడుతూ ఉంటారు, దట్ జస్ట్ నీడ్, ఇప్పుడు వచ్చి నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేను కానీ ఐ వాంట్ టు గెట్ బెటర్ అనుకున్న వాళ్ళకు కూడా సినిమా పాటలే పాడుతుంటారు అనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళకి నేర్పించి బెటర్గా ఎలా పాడొచ్చు అని లలిత సంగీతమే నేర్చుకుంటాను వాళ్ళకి, వాళ్ళకి నేర్పించి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న అందరికీ అన్ని రకాల సంగీతం నేర్పించడం అనేది నేను అలవాటు చేసుకున్నాను అనమాట. చాలా సంతోషం అండి. ఇక్కడ గురుస్థానం, గురువును మించిన శిష్యులయ్యారు మీరు. మీ ఫాదర్ ఎంత లెజెండ్ అనే పేరుందో మీకు కూడా అంతగన్నా ఆ గురుస్థానాన్ని చేరడానికి మీరు చేసిన కృషి ఏంటి నాదంలో? అంటే ఎప్పుడు కూడా ఈ పని ఆ బెనిఫిట్ కోసం ఇవ్వాలి. అంటే మన విద్యా విధానం కూడా ఏంటంటే నేను రేపు ఇంత సంపాదించాలంటే ఏ ఫీల్డ్ అలా లెక్కలు వేసుకుని మొదలెడుతున్నారు, కానీ నేను అలాంటి లెక్కలు దేంతోనూ మొదలెట్లేదు. ఫస్ట్ ఐఎమ్ అ గుడ్ స్టూడెంట్, ఐ హ్యావ్ టు బి అ గుడ్ స్టూడెంట్ అండ్ బెస్ట్ స్టూడెంట్ ఫర్ మీ టు ఏబుల్ టు టెల్ సంబడి. కాబట్టి నేను ఫస్ట్ నేర్చుకుందాం, బాగా తెలుసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి, ఆ ఎవర్ లెర్నింగ్ మోడ్లో నేను ఇవాళకి ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం లెర్నింగ్ ఆపేస్తామో అక్కడ స్టాగ్నేషన్ వచ్చేస్తుంది, కాబట్టి ఐ డోంట్ వాంట్ బి స్టాగ్నేటెడ్. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకున్నప్పుడు ఆ షేరింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించుకున్నది తలా ఒకళ్ళకి పంచుకొని మనతో పాటు 10 మంది కూడా బాగుపడుతుంటే చూడాలనిపిస్తుంది, కాబట్టి అలా నేను ఈ జర్నీలో మొదలైంది. సో ఫస్ట్ నా పిల్లలే శిష్యులుగా చేసుకుని ఫస్ట్ వాళ్ళ మీద నేను ఎక్స్పెరిమెంట్స్ చేసి దీన్ని అంటే నేను మెథడాలజీ కనుక్కున్నానని చెప్పాను. ఆ ఎక్సర్సైజెస్ ఏదైతే కనిపెట్టానో, ఇప్పుడు స్వరజ్ఞానం నేర్చుకోవడం చాలా కష్టం వోకలిస్ట్లకి, కానీ ఈజీగా స్వరజ్ఞానం పెంపొందించేలా చేయాలంటే ఎలా అనే దాని మీద రీసెర్చ్ చేసి దానికోసం కొన్ని ఎక్సర్సైజెస్ చేసి అది ఫస్ట్ నా పిల్లల మీద ప్రయోగించానమాట, నా పిల్లలు నా స్టూడెంట్స్. అదైన తర్వాత ఓకే నౌ ఇట్స్ గుడ్ టు గో అలా నేను చేసుకుంటూ వచ్చాను. గురుత్వం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎంతో పేషెన్స్ కావాలి, ఎంతో నేర్పు కావాలి, ఓర్పు నేర్పు రెండు ఉంటేనే ఆ ఫీల్డ్లోకి రావాలి. అంతేగాని నేను చెప్తాను వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకోవడము కరెక్ట్ కాదు. అలాని చిన్న తేడా రాగానే కోపడేసేయటం అది మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఎలా అయినా పాడిని, నీకు సంగీతం రాదు నువ్వు వేస్ట్ అన్నమాట ఎప్పుడు ఉండదు, కోప్పడ్డం ఉండదు. ఎందుకంటే కొంచెం అనేస్తే డిస్కరేజ్ అయిపోతారు. వీఆర్ నో వన్ టు డిస్కరేజ్ ఎనీబడి అండి. అందరూ భగవంతుడు ఇవ్వాలి, కృషి మనం చేస్తే ఇవాళ కప్తే రేపైనా బెటర్ అవుతాం చూసుకోండి అని చెప్తాను అంతే. ఒక టీచర్గా, కంపోజర్గా, డైరెక్టర్గా చాలా అవార్డ్స్ వచ్చాయని విన్నాను, వాటి గురించి వివరించి. అవార్డ్స్ రివార్డ్స్ నేను పెద్ద కౌంట్ చేసుకోలేదు, కాకపోతే చాలా ఫెలిసిటేషన్స్ అయినాయండి. రసమయ సంస్థ, తర్వాత రాగరాగిణి సంస్థ, నాకు లలిత సంగీత స్వరకర్త, మధుర గాయని, సంగీతామృత నిధి, తర్వాత మొన్ననే రీసెంట్గా కచ్చపే అవార్డు, చాలా సంస్థలు నన్ను గౌరవపరిచి ఇచ్చినది. అయితే ఇందులో నాకు అన్నిటికన్నా సంతృప్తిని కలిగించేది ఏంటంటే విమెన్ మహిళలలో చాలామంది గాయనులు ఉంటారు, మనకి గాయకులు దొరికిపోతారు, తర్వాత టీచర్లు కూడా ఉంటారు. అయితే మ్యూజిక్ డైరెక్షన్ ఫీల్డ్లోకి చాలా తక్కువ మంది ఉంటారు, మహిళల్లో ఎక్కువగా ఉండరు. కాబట్టి అందులో నాదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవటానికి నేను చాలా సంతోషపడతాను, గర్వపడతాను. మా నాన్నగారి ఆ లెగసీ కంటిన్యూ చేయడం నాకు చాలా ఇష్టం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, అది నిజం. ఎందుకంటే మీ నాదము యొక్క జర్నీలో మాకు కనిపిస్తున్నది అదే. ఇంకొకటి ఏంటంటే మీరు భవిష్యత్తులో ఏమేమి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, ఎలా అందరికీ ఉపయోగపడాలనుకుంటున్నారు నాదాన్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే పిల్లల్లో ఉన్న స్వర స్థానాన్ని స్వర జ్ఞానాన్ని పెంచడానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి, ముందు కర్ణాటక శాస్త్రీయ సంగీతం అనేది తల్లి వేరు, అది లేనిది ఏ సంగీతం అయినా బోధపడదు, ఇంత గొప్ప స్టాండర్డ్ అంటే దాంట్లో. సో ఏ సంగీతం నేర్చుకోవాలనుకున్నా, మా నాన్నగారు కూడా లలిత సంగీతం పాఠ్య ప్రణాళిక చేసినప్పుడు సరళి స్వరాల నుంచి వర్ణాల దాకా నేర్చుకోవాలనేది పాఠ్యాంశం. అందులో లలిత సంగీతంలోనే పాశ్చాత్య హిందుస్థానీ సంగీతాలకి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలను కూడా పాఠ్య ప్రణాళికలో చేర్చడం జరిగిందనమాట.
సో నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవాలండి. కర్ణాటక సంగీతం నేర్చుకుని అది కూడా ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా పడితే అలా కాదు, ఒక గురుముఖత కరెక్ట్గా నేర్చుకుంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతం సరిగ్గా అభ్యసించి నేర్చుకున్న వాళ్ళు ఏదైనా పాడగలరు అనేది నో డౌట్ అబౌట్ ఇట్. అందులోనే కాకపోతే ఏమిటంటే కాంపోజిషన్స్ నేర్చేసుకుంటున్నా అని కాకుండా టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ అవ్వట్లేదు చాలా మట్టుకు. ఇప్పుడు ఏంటంటే మనోధర్మం దాకా వెళ్ళట్లేదు సరే, అది పక్కన పెడితే అసలు ఫస్ట్ స్వరజ్ఞానం కానీ రాగ జ్ఞానం కానీ బేసిక్గా అలవడట్లేదు. ఇప్పుడు సంగీతం అనేది ఒక భాష అనుకుందాం. ఇప్పుడు ఎలా అయితే తెలుగు ఇంగ్లీష్ ఒక ఈ కాకపోతే ఆల్ఫబెట్స్ ఒక సంవత్సరం అంతా నేర్పిస్తారు, ఎవ్వరు క్వశ్చన్ చేయరు దాన్ని. అదేమిటి ఏబిసిడీలు ఎన్ని రోజులు నేర్పిస్తారని ఒక్కళ్ళు అడగరు. అదే సరిగా మళ్ళీ నేను ఏడాది నేర్పిస్తే ఎన్ని రోజులు ఇదే చెప్తారనిపిస్తుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక భాష మీద పట్టు రావడానికి ఆల్ఫబెట్స్ కానీ అక్షరాలు కానీ ఎన్ని రోజులు నేర్చుకుంటే గుణింతాలు అవన్నీ ఎంత స్టాండర్డ్ డెవలప్ అయితే పక్కన ఫౌండేషన్ ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే. సో స్వర స్థానాల మీద పట్టు తాళం మీద పట్టు రావటానికి ఎన్ని రోజులు నేర్పినా ఇది వాళ్ళకు ఉండాలి అది. కాబట్టి నా వంతుగా నేనేం చేస్తానని మీరు అడిగారు కాబట్టి నా వంతుగా ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీతం పట్ల ఇంకా ఎక్కువ మక్కువ రావాలి. చాలామంది హిందుస్థానీ వైపు వెళ్ళిపోతుంది. హిందుస్థాన్ నేర్చుకోవడం తప్పే కాదు, నేర్చుకోవాలి అన్ని రకాల ఏ సంగీతం నేర్చుకున్నా మంచిదే. శాస్త్రీయ సంగీతం అయినటువంటి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం అయినటువంటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎక్కువ మంది నేర్చుకోవాలి, సరి అయిన రీతిలో నేర్చుకోవాలి. ఒక 3-4 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత లిటరసీ మనం ఎలా కొలుస్తాం, ఒక భాషలో భాష రాయగలిగి చదవగలిగితే న్యూ లిటరేట్ అంటున్నారు. అలానే ఒక స్వరం ఉంటే అది పాడగలిగి చూసి పాడగలిగి స్వరం రాసుకోగలిగిన స్థాయికి ప్రతి వాళ్ళు బేస్ ఫస్ట్ అలా రావాలి. రాగ జ్ఞానం అనేది నెక్స్ట్, వొకాబులరీ లాంటిది, గ్రామర్ లాంటిది అది పక్కన పెడితే ఫస్ట్ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ తెలిసి పాడే పద్ధతిలో ప్రతి వాళ్ళు రావాలి అనడానికి నా వంతు కృషి నేను చేస్తాను. తర్వాత నాకు నేను ఈ జర్నీలో నేర్చుకున్న ఏదైతే ఉందో ఐ వాంట్ టు ట్రైన్ మోర్ టీచర్స్ రాదర్ దాన్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈ మెథడాలజీ 10 మంది టీచర్స్కి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందరూ నేర్చుకుని ఇంకా బాగుపడాలి. శాస్త్రీయ సంగీతం గొప్పతనం, తర్వాత అలానే లలిత సంగీతం యొక్క గొప్పతనం, ఏ సంగీతం ఎక్కువ తక్కువ కాదండి, కాకపోతే తల్లి తల్లే, ఈ తల్లి ఇంపార్టెన్స్, ఈ తల్లిది ఈ మాతృమూర్తి నుంచి వచ్చిన ఒక శాఖ లలిత సంగీతం, దాన్ని తక్కువ అంచనా వేయద్దు, దేన్ని తక్కువ అంచనా వేయద్దు. ప్రతి సంగీతం గొప్పదే, అన్ని రకాలు పాడగలిగినటువంటి శక్తి ప్రతి గాయకుడు గాయని సంపాదించుకోవాలి, దానికి నా వంతు కృషి నేను చేస్తాను. చాలా 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 మంచి ఆశయాన్ని కలిగి ఉన్నారండి. నిజంగా తండ్రిని మీరు చక్కగా ఫాలో అవుతున్నారు. మీకు మీ తండ్రి గారికి ఇష్టమైన ఒక లలిత సంగీతం పాడండి. మా నాన్నకి ఇష్టమైన, తర్వాత మా నాన్న స్వయంగా రాసి లలిత గీతం అంటే ఎలా ఉండాలి దాని లక్షణం అని చెప్పిన లక్షణ గీతం పాడతాను. ఇది కరహరప్రియ రాగంలో కూర్చారు. కరహరప్రియ అనేది మొట్టమొదట అసలు రాగాలలోకే మొట్టమొదటి రాగం అన్నమాట. మనసున పూచేతీయని ఊహల మాలికయే మృదు గీతం మధుర మనోహర మంజుళనాద సుధాచరియే సంగీతం గీతం సంగీతం నవరస భావ భరితం గీతం సంగీతం నవరస భావ భరితం మనసున పూచేతీయని ఊహల మాలికయే మృదు గీతం. చాలా బాగుందండి. మీ అమ్మగారు రైటర్ అన్నారు కదా, ఆమె ఏం రాస్తూ ఉంటారు, ఆమె మీరేం ఫాలో అవుతూ? పాటలు, పద్యాలు, వ్యాసాలు, కథలు, కథానికలు అన్నీ రాశారు ఆవిడ. పైగా తిరుప్పావై, తిరుప్పావైని అనువదించారు, ముకుందమాలని అనువదించారు తెలుగులోకి. చాలా గొప్ప రచయిత్ర అండి. ధన్యురాల్ని సంగీతమపి సాహిత్యం సరస్వత్య స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. సాహిత్యమైనది ఆ భాష తెలిసి అర్థమై చదువుకుంటే కానీ దాని యొక్క అమృతం బోధపడదు. సంగీతం అనేది భాష తెలియకపోయినా విని ఎంత బాగుందో అనిపిస్తుంది అంటారు. అలా సంగీతం సాహిత్యం రెండు తల్లిదండ్రులుగా
నాకు ఇచ్చిన భగవంతుడికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. ఆవిడ మూలానే సాహిత్యం మీద నాకు ఒక అభిరుచి, కానీ ఆవిడంత గొప్ప పండితురాలని నేను కాదు, కానీ ఆ అభిరుచి, దానిలో ఉన్న డెప్త్ అర్థం చేసుకునే శక్తి స్థాయి నాకు అలవడ్డాయి. మాధుర్య రసాన్ని సంగీతంలోనే, సాహిత్యంలోనే ఉన్న సంగీతం సాహిత్యం రెండు మిళితమే. అదే మాధుర్య రసాన్ని అనుభవించారు సాహిత్యం, సంగీతం సంగీతంలోని సాహిత్యం. చాలా సంతోషం. మీరు పిల్లలకి ఎటువంటి విద్యాభ్యాసం, అంటే సంగీత అభ్యాసం నేర్పిస్తూ స్కూల్ నడుపుతున్నారని కూడా విన్నాను, టీచింగ్ కూడా చేస్తారని విన్నాను, ఎక్కడెక్కడ చేస్తారు ఏంటి? అప్నా పాఠశాల అని ఆన్లైన్ ట్రైనింగ్ అకాడమీ అండి. అందులో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. ఇందులో నేను డైరెక్ట్ టీచ్ చేసేది ఉండదు, స్ట్రాటజిక్ రోల్ ప్లే చేస్తాను. అంటే సిలబస్ తయారు చేయటం, తర్వాత టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళని ట్రైన్ చేయటం. సో ఇందులో దీని ద్వారానే నా మెథడాలజీని వ్యాప్తి చెందించడానికి ఒక నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిందని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. అదే మీరు ఆన్లైన్ టీచింగ్ వాగ్దేవిలో కూడా చేస్తారు, మాపల పాఠశాల కూడా చేస్తారని విన్నాను కదా, దాని గురించి వివరించండి. యుఎస్ వరకు కూడా టీచ్ చేస్తారని విన్నాను. అన్నీ అన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఎలా చెప్పగలుగుతారు, అసలు ఆన్లైన్లో పిల్లలు క్యాచ్ చేయగలుగుతారా? అంటే మరీ చిన్నపిల్లలు అయినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కూర్చోవాలి పక్కన, వాళ్ళు ఏంటంటే లేచి వెళ్ళిపోతుంటారు మధ్య మధ్యలో. అలా కాకుండా కొంచెం కూతురు, అందుకే 8 ఏళ్ళు మినిమం అని చెప్తాను. ఎందుకంటే 8 ఏళ్ళకి ఏంటంటే ఒక 2-3 ఏళ్ళు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళుంటారు, కొంచెం వాళ్ళకి తెలుస్తుంది ఓకే కూర్చోవాలి నేర్చుకోవాలి అట్లా మధ్యలో లేచి వెళ్ళిపోకూడదని. అదే కనుక మీరు మరీ 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి గొంతు ఉంటుంది కరెక్టే కూర్చోబెట్టి. ఇంకోటి ఏంటంటే శాస్త్రీయ సంగీతం కొంచెం సంక్లిష్టమైన విషయం, ఒక పక్క నేర్చుకుంటుండాలి ఇంకో పక్కన తాళం, రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవటం అనేది కొంచెం సంక్లిష్టమైన విషయం. అది కొంతమంది బాగా ఈజీగా పట్టేయగలుగుతారు, కొంతమంది కష్టం అవుతుంది. ఇప్పుడు మరీ చిన్న ఏజ్లో మొదలెట్టి అమ్మో నాకు రావట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకా దాని నుంచి ఇంకా బయటపడరు. ఎందుకంటే ఒక 8 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా, అసలు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కసారి టాపిక్ అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్నాను, ఎంత బాగా తీర్చిదిద్దారండి. అంటే శిక్షణ పద్ధతిని ఎంత బాగా సిస్టమాటిక్గా చేశారంటే, ముందు సరిగమ పదనిస ఒక వరుసలో, దాని తర్వాత చిన్న చిన్న జిగ్జాగ్ ప్యాటర్న్స్, అది సరళీశ్వరాలు, తర్వాత జంట ససరీరి గగమమ్మ, దాని తర్వాత దాటు దాటేశ్వరాలు అంటే ఇంకా జిగ్జాగ్లో, తర్వాత అలంకారాలు హెచ్చొస్తాయి మందరొస్తాయి, ఇదంతా అయిన తర్వాత స్వరాల మీద ఎప్పుడైతే స్వరస్థానాల మీద పట్టొస్తుందో మెల్లిగా గీతాల ద్వారా సాహిత్యం ఇంట్రొడ్యూస్ చేయటం, అక్కడ చాలా కొద్దిగా గమకం ఇంట్రొడ్యూస్ చేయటం, మళ్ళీ వర్ణం అనేది వచ్చేసేసరికి వర్ణంలో పూర్తి స్థాయి ఒక రాగాల్లో స్వరంగాను సాహిత్యంగాను, తర్వాత ఎలా ఒదుగుతో ఏ స్వరాలకి గమకాలు పెట్టి పాడాలో, ఒక రాగం యొక్క షేడ్ ఎలా ఉంటుందో అన్నీ నేర్పించిన తర్వాత కృతులకి వెళ్తారు. ఎంత సిస్టమాటిక్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, ఇంత గొప్ప సిస్టము. ఇలాంటిది ఎంతమందికో రీచ్ అవ్వాలి, ఇది ఇక్కడితో ఆగిపోకూడదు అని నా ప్రయత్నం. సో నా ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తుంటాను. ఆ తర్వాత భగవద్దేచ్ఛ, తర్వాత వాగ్దేవి స్కూల్ అనేది నాకు సోదరి సంస్థ లాంటిది. సో అక్కడ తర్వాత అప్నా పాఠశాల కూడా నేనే కాదండి, మా బ్రదర్ తమ్ముళ్ళు లాంటి వారు, ఇది సోదర సంస్థ అది సోదరి సంస్థ అనుకోండి, వాటి ద్వారా నేను నా వంతు కృషి నేను చేస్తుంటాను. మీరు కొంతమంది టీచర్స్ని బ్రాహ్మణలో ఉన్న వాళ్ళ జిజ్ఞాసను బట్టి ఫ్రీ టీచింగ్ అది ఇచ్చారన్నారు, అవును. ఎందుకంటే ఇక్కడ మంచి ఇంట్రెస్ట్ ఉండి మంచి గొంతు ఉండి డబ్బులు పే చేయలేము కాబట్టి నేర్చుకో విద్య డినై ఇవ్వకూడదు అనేది నేను నమ్ముతా. అసలు ఒకప్పుడు ఎక్కడుందండి టీచింగ్లో ఇన్ని ఫీజులు, ఇవన్నీ ఎక్కడా లేదు. గురుకుల పద్ధతి ఉన్నప్పుడు అందరికీ వాళ్లే తిండి పెట్టేసి వాళ్లే దగ్గర ఉంచుకుని నేర్పించి పంపించిన భారతీయ వ్యవస్థ, అంత గొప్ప విద్యా వ్యవస్థ. అలాంటిది నా పిల్లలు నా శిష్యులు, ఎట్లాగో నా పిల్లలు నా శిష్యులే, నా శిష్యులు కూడా నా పిల్లలే. ఏముంది ఇప్పుడు, అందుకనే నామినల్గా చార్జ్ చేస్తాను, అది కూడా చేయలేని వాళ్ళు ఇట్స్ ఓకే, డోంట్ పే, యు కమ్ లెర్న్ అంతే. డబ్బులు లేనందుకు విద్య డినై ఇవ్వకూడదు అనేది నమ్ముతాను. నేర్చుకుంటే అదే వాళ్ళకి, ఎందుకంటే మా నాన్నగారు ఈ పాట నేర్చుకుందామనే శీర్షిక చేసి ఆకాశవాణి ద్వారా చాలామంది రాసేవాళ్ళు అన్నమాట. ఆ పాటలు నేర్చుకుని స్కూళ్ళల్లోకి వెళ్ళి మేము మ్యూజిక్ టీచర్స్గా జాయిన్ అయ్యామని. ఎంత గొప్ప అంటే ఇండైరెక్ట్గా ఆయన ఎంతమంది ఏకలవ్య శిష్యుల్ని తయారు చేశారో, ఎంతమందికి ఉపాధి కల్పించారో. పరోపకారార్థం ఇదం శరీరం, మనం చేయగలిగింది ఓ చాలామందికి చాలా చేసేయలేకపోవచ్చు, మన వంతు
శక్తి రీత్యా ఎంత చేయగలిగితే అంత అనుకుని నేను చేస్తా అంత. చూసారు కదా, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆమెకున్న శక్తి అంతా కూడా నాదంలో ఉంది. అది చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి, సమాజ సేవకి ఉపయోగపడుతోంది. అది ఎంతమందికో స్ఫూర్తి. మనము అమృత ద్వారా తెలుసుకున్న, అమృత మహాభాష్యం ద్వారా తెలుసుకున్న స్ఫూర్తి ఏంటంటే సమాజ సేవ, నాద సేవ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.